ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించి ఈరోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా డిసెంబర్ మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహా

అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు ఈ సేవల్లో ను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు కళ్యాణోత్సవం సేవా టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మిగిలిన మూడు సేవలు అంటే ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవలు ఒక్కొక్క పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా టూ మెంబర్స్కి కి ఒకేసారి మీరు థౌసండ్ రూపీస్ పే చేసి ఒకేసారి టూ మెంబర్స్ కైనా ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చండి అయితే ఈ నాలుగు రకాల అర్జిత సేవలు స్వామివారి మూల మూర్తికి నిర్వహించరు ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది దర్శనం మాత్రం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది మొదటి గడప దర్శనం అనేది ఉండదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి నాలుగు రకాల ఆర్జిత సేవలలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టివస్థానం డాక్ట్ ఏపీ డాక్ట్ డాట్ ఇన్ అనే ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ ఆర్జిత సేవా టికెట్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ చెప్పు డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ ఉన్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు ఇవి ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఇక పోతే నెక్స్ట్ ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఆన్లైన్ వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకొచ్చి ఆ సేవలలో పాల్గొనే అవకాశం ఉండదు ఆ తేదీలో టీవీలో ఎస్వి భక్తి ఛానల్లో ఆ సేవ అనేది లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఎస్వీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మళ్ళీ మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి మొదటిసారి అమౌంట్ ను పే చేసి ఆన్ ఆన్లైన్ వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండవసారి ఆ సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇలా ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి ఏటీసీ వద్ద మీరు రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు ఇవి ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్ రిజల్ట్ నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి టీటీడీ వారు ఇదే టిటిడి వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగిందండి ఎవరైతే ఆన్లైన్ లెక్కెడుపు సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి నుంచి మెసేజెస్ రావడం జరిగింది సో ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ లక్డెప్ లో సెలెక్ట్ అయ్యారు ఆ భక్తులందరూ ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై రెండో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి లక్డెప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ఈ రోజు సాయంత్రం లోపు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆన్లైన్ లెక్కెడుపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి ఎలా అమౌంట్ పే చేయాలి ఎలా టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు ఇక పోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ఇరవయో తేదీ శుక్రవారం రోజున డెబ్బై మూడు వేల నూట నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదహారు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు డిసెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వే कटेसाया थैंक्स फॉर वाचिंग